కర్నూల్ నగర పాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన విభాగంలో సీఏఓలు కూర్చునే గది షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. నైట్ వాచ్మెన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి వాహనాలకు ఛార్జింగ్ పెట్టగా అర్ధరాత్రి దాటిన తర్వాత భయంకరమైన శబ్దం రావడంతో లేచి చూసేసరికి లైట్లన్నీ ఆరిపోయాయన్నారు. లోపలకు వెళ్లి చూడగా వెనక పక్క పట్టణ పేదరిక నిర్మూలన విభాగంలోని ఒక గదిలో మంటలు లేస్తున్నట్లు చూసి మేనేజర్కు ఫోన్ చేశామని తెలిపారు. వెంటనే కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేశామని, మంటలు చెలరేగుతుండటంతో గదిలోని టీవీ, టేబుల్లు, కుర్చీలు, ఫైళ్లు, పేపర్లు కాలిపోయాయన్నారు. ఆ మంటలకు గది పైభాగం, కిటికీలు అన్నీ కాలిపోయాయి. ఇంజనీరింగ్ అధికారుల అంచనా ప్రకారం 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. విద్యుత్ అధికారులు వచ్చి సర్వీస్ లైన్ కు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్తును పునరుద్ధరించే కార్యక్రమం చేశారు. ప్రక్కనే ఉన్న రూమ్ లో కంప్యూటర్లు, ప్రధాన ఫైళ్లు ఉన్నాయి, కానీ ఆ రూమ్ ఏమాత్రం దెబ్బతినలేదు. ఆ రూమ్ లో మంటలు వ్యాపించి ఉంటే భారీ నష్టం కలిగి ఉండేదని అధికారులు తెలియజేశారు.